చేసింది అది అంత ముంచింది, పట్టలకు పట్టలకు చేసుకున్నది, పోయి జైల్లో పడ్డది. ఎవరు? కవిత. నిజామాబాద్ డిస్కో ఏం మంచిగా చేసింది? వాడికి బెడ్రూమ్ ఇచ్చింది, ఏ పింఛన్ ఇచ్చింది, డిఏ ఇచ్చింది, ఏమి ఇచ్చింది అది? పట్టాలకు పట్టాలు శాస్త్రాలు తీసుకొని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మంచిగా ఉన్నది, ఇక్కడ పడేసింది. ఏం చేసింది అది? పెద్ద పోకడతోటి పైసలు అన్ని జమ చేసుకుని అక్కడ ఇచ్చిన ఆయన డబ్బులు ఇంట్లో పెట్టుకున్నది, జైల్లో పోయి పడ్డది. ఇప్పుడు నాకు 15 రోజులు సెలవు ఇయ్యుర్రి నీ కోర్టు నుంచి అంటే ఓడిస్తాడు. అంత తెలిసిందేనా? ఎవడిస్తున్నాడు? బెయిల్ ఇస్తున్నాడు. దానికి బెయిల్ ఇస్తే కింద మీద చెప్తుందే, బంద్ చేసేసి ఎప్పుడు చెప్తుంది నిజాం బాధ బాగా నీ బాగా ఏం చేసింది అయ్యా? మీకు తెలియదా ఏం చేసింది? చెప్పు. ఇది చేసిందని చెప్పి బెడ్రూమ్లు ఎడునే అక్కడ పోచారం శ్రీనివాస్ చేసింది కరెక్ట్, ఇక్కడ హరీష్ రావు చేసింది కరెక్ట్, ఇక్కడ ఏ గణేష్ గుప్తా చేయలేదా, నా కవిత చేయలేదా, కేటీఆర్ చేయలేదు, ఎవరు చేయలేదు, పట్టించుకోలేదు, చూడలే. మళ్ళీ పోటీ చేస్తే ఏమన్నా చేస్తారా? ఓడేయడు. ఏం చేసిండు? ఏం చేసిండు ఆ కేసీఆర్? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఏం చేసిండు? గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి డిఏ ఇస్తే పిఏ ఇస్తే వస్తుండాడు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ఖచ్చరకుండా అని పడేసిండు. పోయిండు పోయిండా లేదా? ఎవరు మంచిగా చేస్తేనే. ఇప్పుడు ఈడైన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అంబేద్కర్ జయంతికి పూలమాల అయ్యలేదు, క్యాస్ట్ ఫిలిం ఎక్కువ ఉన్నది. కేసీఆర్ కూడా అట్లనే చేసిండు. నిన్న పేపర్లో ఇస్తున్నారు కదా, అంబేద్కర్ జయంతికి పూలమాల వేసి నమస్కారం చేయలేదు. అంత గర్వం. ఆయన రాజ్యాంగ రాసిన చట్టం ప్రకారం నడిస్తేనే తెలంగాణ ఉంటుంది, లేకపోతే అమ్ముడు పోతుంది అన్నాడా లేదా? ఆయన కవిత ఇందిరమ్మ సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ అయింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం ఆమె ఇచ్చింది, లేకపోతే ఇవ్వకపోతుండే. ఎంత చిన్న కుటుంబం అయినా మంచిగా ఉండాలని ఇచ్చింది. వీళ్ళు నాశనం పట్టిస్తున్నారు. 100 రోజుల పరిపాలన మంచిగా ఏం లేదు. ఇది కూడా అంతే ఉన్నది. దోపిడి దోషం పైసలు జమ చేసుకుంటున్నారంటే ఎవరు ఏం చేస్తలేరు. ధర్మపురం అరవింద్ మళ్ళీ గెలుస్తాడు ఇక్కడ? గెలువరు. గెలువడు. బీజేపీ పార్టీ ఇక్కడ ఏ పార్టీ వచ్చాడు? ఏ పార్టీ వస్తుంది కానీ ఇప్పుడు నడిచే పార్టీ రావాలా లేస్తే పోవాలా? కాంగ్రెస్. బీజేపీ రాదు, టీఆర్ఎస్ రాదు, ఏది రాదు. ఉన్నది కూడా అది కూడా 4 రోజులు మంచిగా అయితే మంచిగా ఉంటుంది, లేకపోతే అది కూడా ఊసుకుపోతుంది. ప్రజాపాలన చేస్తే రాజ్యాంగ చట్టం ప్రకారం అది చేస్తేనే అవుతుంది, లేకపోతే రాదు.